సరే జెండా అన్నారు కొంచెం జెండా పండుగ సమయాలు నాకు తెలుసు లేకపోతే అలవాటే కసర్ కమిషన్ కాదన్నారు అంటే మీరు కూడా దొంగలు పడ్డారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి మహానగరంలో ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి సంబంధించి మళ్ళీ దొంగ ఓట్లు స్టార్ట్ చేశారు. వీళ్ళు ఓటర్స్ కి చైతన్యం వచ్చి వాళ్ళందరూ వన్ సైడ్ డిసైడ్ అయ్యి వాళ్ళు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తలల్లో వీళ్ళకు భయపడి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా వైసీపీ కార్పొరేటరు ఇక్కడ దొంగ ఓటర్ని క్రియేట్ చేసుకొని వీళ్ళు ఈ విధంగా దొంగ ఓట్లు పంపించడం జరిగింది. వాళ్ళని పట్టుకొని ఇక్కడే పోలీసులకు అప్పచెప్పాము. ఇక్కడ కనీసం పోలీస్ ఫోర్స్ కూడా లేదండి. ఈ పోలీస్ స్టేషన్లో ఇక్కడ స్థానిక ఖాదీ కాలనీకి సంబంధించి జగన్మాత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 4 బూతులు ఉన్నాయి. 95, 96, 97, 98 ఈ బూతులకు సంబంధించి పోలీస్ ఫోర్స్ కూడా లేదు. ఇక్కడ మేము డ్యూటీ చేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి, బీజేపీకి సంబంధించిన ఏజెంట్లు మేము డ్యూటీలు చేసుకుంటాం. తప్పితే ఇక్కడ పోలీసు వారు అసలు లేదు, ఫోర్స్ కూడా లేదు. దయ ఉంచి అధికారులకు ఓటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాసభ్యతలో ఎన్నికలు జరగాలి, ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ ఇక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ని కూడా పెట్టాలని కూడా మేము ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కూడా పిలిపించుకుంటాను. Thank you.